నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? నా పేరు దుర్గా మహేష్. ఎవరన్నా? మాది ఒక్కలగడ్డ, చల్లపల్లి మండలం, కృష్ణా జిల్లా. ఏం చేస్తుంటారు? నేను ఉద్యోగం చేస్తుంటాను, వ్యవసాయ కుటుంబం. చంద్రబాబు గారు ఏమో మీలాంటి వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ఎలా ఉందంటారు? జగన్ గారు హయాం వచ్చినాక పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు హయాంకి జగన్ హయాంకి పోలికే లేదు. అసలు చంద్రబాబు హయాంలో రైతుకు అవసరమైన పనిముట్ల దగ్గర నుంచి ఎటువంటి ఇదున్నా చేసుకుంటూ వచ్చారు. ఉదాహరణ గారు ఒక 2 రోజుల తుఫాన్ అని చెప్తున్నారు. ఇవాళ కోతలు అందరూ ఇదిగా ఉన్నారు. పట్టాలు కావాలి అని చెప్పి రైతు భరోసా కేంద్రాలకి, సొసైటీలకి వెళ్తే ఏయో ఊళ్ళో 4 ఉన్నాయి, పలానాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు అయినాకి తీసుకోండి అంటున్నారు. అంటే వాన వాళ్ళ దగ్గర పడి మనకు వస్తుందా? అందరికీ ఒకసారే వస్తుందిగా, అందరికీ ప్రొవైడ్ చేయాలిగా. చంద్రబాబు హయాంలో వర్షం పడుతుందంటే పట్టాలు ఇవ్వటం, సబ్సిడీల మీద ఇవ్వటం అన్నీ చేశారు. కానీ ఇవాళ రైతులకు అటువంటి పరిస్థితి అసలు ఎక్కడా లేదు. ఒక ఇదనే కాదు, పంట కొని ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఉత్పత్తిదారుడైనా తను ఉత్పత్తి చేసిన వస్తువుని అమ్మి ఎప్పుడో నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను డబ్బులు ఇస్తాను అంటే అమ్మేవాడు ఎవడన్నా ఉంటే చూపించండి. ఇవాళ ఆంధ్రా రైతులు తప్పితే మేము ఒడ్డు తోలాలి, ఆడిచ్చినప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు ఇస్తాడో కూడా చెప్పడం, ఆడిచ్చినప్పుడు మేము తీసుకోవాలి అంతే. రైతులు అంటే అంత చులకన అయిపోయింది ఈ ప్రభుత్వానికి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క రైతుకి అండగా ఉంటుందని చెప్పి ఆర్బీఐ కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్బీఐ కేంద్రంలోనూ పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీఐ కేంద్రాల్లోనే మీకు అన్నీ దొరుకుతాయని చెప్పి భరోసా ఇచ్చారు జగన్ గారు, దాని మీద మీరేమంటారు? అతను ఇచ్చే భరోసాలు అతని చేతలు జనాలకు ఇప్పటికే అర్థమైనవి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నాది ఇదే రాజధాని, నేను ఇక్కడే ఉంటానని చెప్పి వాళ్ళ మాట మార్చి 3 రాజధానులని మడవ నిప్పటం, మాట తప్పటం అనేది అతనికి స్వతహాగా ఉన్న అలవాటు. అది జనం గుర్తించలేకపోయారు అంతే. ఈ ఆర్బీకేల విషయంలో కూడా అంతే. రైతుకు ఎటువంటి భరోసా లేనిది రైతు భరోసా కేంద్రం అంతే. రైతుకు ఎటువంటి భరోసా ఇవ్వలేరు. ఇత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, మన ఏదైనా సరే పురుగుల మందుల దగ్గర నుంచి, పంటను కొంటం దగ్గర నుంచి. ఇవాళ కొంతమంది వెళ్తే మీది ఈ క్రాప్ అవ్వలేదు, అవనాడు ఏం చేయాలి? ఇప్పుడు మేము చేయలేము, ఎవడ మీదన్నా తోలుకోండి. ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలి, చూపించాలిగా రైతుకి. రైతు అంటే చులకనైపోయి ఎందుకు పనికిరానిలాగా తయారు చేస్తున్నాడు అంతే. ఎటువంటి సహాయం ఇవ్వకపోగా రైతు ఎంతో కష్టపడి చేసిన పంటను కూడా ఉచితంగా ఇవాళ తోలుకుని అతనికి నచ్చినప్పుడు డబ్బులు ఇస్తాడు. అదేవిధంగా చూసుకుంటాను ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి ఏమలో ప్రతి ఒక్క రైతుకి కావాల్సినంత వరకు, రైతుకు సంబంధించినంత వరకు కొంత బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్తో రైతుకు కావాల్సినటువంటి పనిముట్లు కానివ్వచ్చు, ట్రాక్టర్లు కానివ్వచ్చు, అలా సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. జగన్ గారు ఏమి వచ్చినాక అది ఏమైనా ఇవ్వటం జరుగుతుందో అసలు ఎలా ఉంది? చంద్రబాబు హయాంలో స్వతహాగా వ్యక్తిగతంగా కూడా పనిముట్లు ఇవ్వటం జరిగింది. జగన్ వచ్చిన తర్వాత సభ్యులుగా ఒక గ్రూపుగా ఏర్పడండి, ఈ గ్రూపులకు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వాటిని ఇంతవరకు ఏది వచ్చినా ఇది లేదు, ఎవరో ఉపయోగించుకుంది లేదు, అది ఉపయోగపడే ఇది లేదు, అసలు అవకాశమే లేదు, ఇవ్వలేడు అతను. ప్రతి ఒక్కరికి రైతు భరోసా వేస్తానంటున్నారన్న, రైతు భరోసా అందరికీ పడుతుందా? పడిన రైతు భరోసా రైతుకు పంటకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? రైతు భరోసా ఎంత మాటిచ్చాడు, ఎంత వేస్తున్నాడు, అతను వేసే దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత, ఇతను వాటా ఎంత, ఎంతమందికి పడట్లేదు, కారణాలు చెప్తే ఏం చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు, ఎందుకు రిజాల్వ్ చేయలేకపోతున్నారు? పడట్లేదు, అందరికీ పడట్లేదు. ఇతను ఇచ్చే రైతు భరోసా ఎంతమందికి ఉపయోగపడుతుంది? ఎంత ఇస్తానని చెప్పాడు, ఇతను వాటా ఎంత ఇస్తున్నాడు? కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేను ఏదో ఎంత ఇస్తానని చూపిస్తున్నాడు, కానీ ఇతను ఒక్కడే ఇండివిజువల్గా రైతుకు చేస్తున్నది ఏంటి? ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోవడం జరుగుతుందని చెప్పి NCERB ఒక ర్యాంకింగ్ ప్రకారం తెలియంది. ఈ యొక్క ఆత్మహత్యలు గల కారణం ఏమంటారు? ప్రభుత్వం ఆదుకోలేనప్పుడు రైతు ఉన్న మార్గం అదే చెప్తున్నా, ఇతను పంట కొంటాడు, డబ్బులు ఇవ్వడు చేతికి, దాని మీద వడ్డీలకు వడ్డీలు అయిపోయి, ఇతను చేసిన ఇతర పనుల వల్ల, అంటే మందు రేట్లు పెంచడం అనండి, సరే నిత్యావసర సరుకులు రేట్లు పెంచడం అనండి, వీటన్నిటి మూలాన రైతు కూలీ రేట్లు పెంచాడు. ఆ భారం కూడా రైతు మీదే మళ్ళీ. ఈ ప్రభుత్వాన్ని మోస్తుంది రైతే, ఎందుకంటే నువ్వు పెంచిన మందుకి డబ్బు కట్టే రైతు కూలీ రైతు దగ్గర నుంచే డబ్బులు తెస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు, రైతు దగ్గర పంట కొని నువ్వు పంటకు ఎప్పుడు డబ్బులు ఇస్తావో తెలియదు, రైతు నీ మీద దిక్కులేనాళ్ళలాగా సో చచ్చిపోతున్నాడు, భరించలేనాడు. అదేవిధంగా చూసుకుందామన్నా ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లోనూ, కొన్ని మండలాల్లోనూ కొన్ని కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలకి కేంద్రానికి నివేదించిన పరిస్థితి ఏర్పడింది.
సీఎం గారు మౌనంగా ఉంటున్నారు. దీంట్లో లోతుగా విశ్లేషిస్తే ప్రతి కరువు ప్రాంతంలోనూ ప్రధానంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది కరువు ప్రాంతాల్లో. దాని మీద మీరేమంటారు? కరువు వచ్చినప్పుడు నష్టపోయేది రైతే. ఇవాళ కరువుకు కారణం ఏంటి? నీళ్లు లేకపోవటం. ఇన్నాళ్ళ నుంచి నీళ్లు లేనిది ఇవాళ తెలంగాణ ఎలక్షన్లో ఎవరికి లబ్ధి చేకూర్చడానికి నువ్వు వెళ్ళి నాగార్జునసాగర్ డ్యామ్ ఓపెన్ చేసా అంటే 2 రోజుల్లో ఇక్కడ వర్షాలు పడతాయి అనగా ఇవాళ ఎవరి కోసం ఓపెన్ చేశారు నాగార్జునసాగర్ డ్యామ్? ఇంతమంది పోలీసులను తీసుకెళ్ళి ఏ ఇదే దమ్ము 4 నెలల నుంచి కరువు మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏమైంది? ఎవరి కోసం ఓపెన్ చేశారు ఇవాళ? రైతుల కోసం ఏ రోజు ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. కేవలం దోచుకోవటం దాచుకోవటం లేదు. పక్కన ఉన్న ఆడొక దొర ఈడొక ఇది ఆడిని లబ్ధి చేకూర్చాక నిన్నెళ్ళి నాగార్జునసాగర్ డ్యామ్ ఓపెన్ చేశాడు. ఇదే 4 నెలల క్రితం ఓపెన్ చేస్తే ఇన్ని కరువు మండలాల్లో కొన్నైనా తగ్గాయిగా? ఏ కరువు మండ సామాజిక బస్సు యాత్ర చేస్తున్నారు. ఏ కరువు మండలానికన్నా వెళ్ళి మీరు చూశారా? వెళ్ళిన చోట ఏ రైతునన్నా పరామర్శించారా? సామాజిక బస్సు యాత్ర కూడా ఇంకోటి చెప్పదలుచుకున్నా. ఏంటి నీ మంత్రులు మీరేమో సామాజిక బస్సు యాత్ర చేస్తారా? నిన్నగాక మొన్న ప్రధానమంత్రి తిరుపతి వస్తే ప్రధానమంత్రి రిసీవ్ చేసుకున్న వాళ్ళలో ఒక పర్టికులర్ సీఎంకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు తప్పితే ఎవరన్నా ఉన్నారా ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్న వాళ్ళలో? అక్కడేమైంది సామాజిక ఇది అంటే నీకు కావాల్సిన దాటి జరగదు. జనాలను మభ్యపెట్టడానికి సభలు పెట్టి ఎందుకు ఉపయోగం ఏంటి? ఈ సభల వల్ల కూడా నష్టపోతుంది ఎవడు? మొన్న ఒక మనిషి ఈ సభ మూలంగా దారివ్వక అంబులెన్స్కి దారివ్వక ఒక మనిషి చచ్చిపోయాడు. సామాన్యులను ఇబ్బంది పెట్టడం తప్పితే ఏదీ లేదు. చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి గేదెల్లో కూడా 25,000 కోట్ల పైగా స్కామ్ జరిగింది అంటున్నారు. దాని మీద మీరు లాలూ ప్రసాద్ గడ్డి తిన్నాడు, ఇటు గేదెలు తింటున్నాడు, ఇంకేం చెబుతాం మేము? అంతే. అదేవిధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉంటాం అని చెప్పి చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. అదే పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాల పైగా టైం పడుతుందని చెప్పి ముందు చూపుతో పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొస్తే పట్టిసీమ ఎందుకు దండగా అన్నారు? 70% పైగా చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోతే 10 సంవత్సరాలు పట్టేది, ఉన్న 30% కంప్లీట్ చేయని పరిస్థితి. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరు ఇప్పుడు ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఏమో ప్రాజెక్టు అంటే నీళ్ళ దబరాలో ఉంటే నీళ్లు ఉనకవా అని మాట్లాడిన మినిస్టర్ ఆడు. అతను గురించి మన కనీస అవగాహన లేని వాళ్ళు ఏం చేయగలరు? ముఖ్యమంత్రికి అవగాహన లేదు. పట్టిసీమ దండగా అన్నాడు. ఆ పట్టిసీమ లేకుండా ఏ రోజైనా చేయగలిగారా? పట్టిసీమ వదిలితే మాకు జూన్ జూలై నెలల్లో నీళ్లు వచ్చాయి. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పట్టిసీమ వదలటానికి కూడా ఎక్కడ చంద్రబాబు పేరు వస్తుందో అని ఆపి ఆపి తప్పనిసరి పరిస్థితుల్లో వదిలారు. ఇప్పుడు కూడా గోదావరి నీళ్లు మళ్ళీ సమయానికి మళ్ళీ ఇచ్చి ఉంటే ఎంతోమందికి ఉపయోగపడేవి. మా అవినగడ్ నియోజకవర్గంలోనే దిగువ కోడూరు ఆ మండలాల్లో ఎన్నో పంటలు వరి చేలల్లో గాళ్ళు కొట్టి పంటలు నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పే దమ్ముందా ఈ మినిస్టర్లకు కానీ సీఎంకి కానీ? పరదాలు లేకుండా బయటికి జనాల మధ్యలోకి వచ్చే దమ్ముందా వీళ్ళకి?